స్టాప్ 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 సార్ స్టాప్ సార్ ఏంటి సార్? ఆ ఏవిట ఏవిట ఏవిటి అంత మీష్టమే ఏంటమే? ఈ ఊళ్ళో డబుల్స్ ఎక్కొచ్చు కదండి, ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం, ఎవరు మమ్మల్ని ఆపలేదు. ఆపలేదు, రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు. అసలు డబుల్స్ రూల్స్ తెలుసా మీకు? డబుల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగవాళ్ళు ఎక్కచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు. ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు. ఒక ఆడ ఒక మగ ఎక్కకూడదు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 50 రూపాయలు ఫైన్, 3 నెలలు కఠిన కారాగార శిక్ష. పద స్టేషన్ బాబు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకని 10 రూపాయలు ఉంచండి. సరికని రే ఆగో, ఏం వ్యాపారం? పగల పచ్చల వ్యాపారం చేస్తుంటామండి. రాత్రులు ఏం చేస్తుంటారు? పచ్చళ్ళు తయారు చేస్తామండి. నువ్వెవరు? మన వైఫ్ అండి. సాక్ష్యం? ఈ మంగళసూత్రం అండి. నాటకాల వ్యవహారంలా ఉంది, నమ్మకం లేదు. అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 6 నెలలు కఠిన కారాగార శిక్ష, 50 రూపాయలు ఫైన్. పద స్టేషన్ కి. పాపం ఊరికి కొత్త వాళ్ళండి, రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు, చెప్పేశాను. గుర్తుంది కదా, వస్తాను. వీరరాజు గారు చాలా దూరం శ్రమ పడొచ్చారు, ఇక వెళ్ళండి. నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వు వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను. బా చెప్తే మీకు అర్థం కాదు, ఈ వయసులో ఈత పనికిరాదు, వెళ్ళండి. ఏంటండి అది? కదా అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంట పడి ఈత నేర్పు కనకలింగం గారు, ఈత నేర్పు కనకలింగం. నా మొక్క చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఈతలింగం గారు, కనక నేర్పు ఈతలింగం గారు అని చంటి పిల్లలు రా. మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అర్థమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి హెడ్ గారు, ఇవి తీసుకెళ్ళిపోండి, ఈ పాడు తాగుడన్న తగ్గుతుంది. ఆడదానికి తాళిపొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేదు. ఇచ్చేయండి వీరరాజు గారు, నాతో నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా. బూడిదైపోవాలి, జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. బూడిదైపోవలసిందేనమ్మా. ఇన్నావా, చాలే దొంగెడుపు, ఒకసారా రెండు సార్లా, జన్మంతా ఇంతే. అదేంటమ్మ గారు అలా కూర్చున్నారు? నమస్కారం అండి. ఇంకా అమ్మగారు రాలేదా స్కూల్ నుంచి? వచ్చారండి, ఏదేదో మాట్లాడుతున్నారండి. గంగా, ఏంటి ఏంటేంటో మాట్లాడేస్తున్నావంట, స్కూల్లో ఏమైనా అయిందా? లేదయ్యా, నాకేమిటో చదువు ఎక్కువైపోయినట్టు, కట్టు భాష మారిపోయినట్టు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పేడకల్లో వచ్చేస్తున్నాయి. నేనే కదా నీ మొగుళ్ళ కనిపిస్తుంటా? కనిపించారు, కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏమండి, ఏమిటండి, ఇవన్నీ లేవు. మరి హలో డార్లింగ్ ఇలా నన్నే కదా డార్లింగ్ అని అంది. అయితే మాత్రం ఏమిటి నాన్న, ఇంతకీ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు? రేపు స్కూల్కి వెళ్ళనయ్యా. మళ్ళీ మొదటికి వచ్చావన్నమాట. ఇదిగో చదువుకోవాలని ఉన్నా బోల్డ్ కలిసి రావాలి. చదివించే స్తోమత లేదనుకో, మొగుడికి ఇష్టం లేదనుకో, ఇది లేదనుకో, అదే లేదు. ఏమైంది? పెళ్ళయ్యాక నీకు ఇచ్చేసాగా. అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటావు? అట చూడమాకయ్యా, నేను అలా అనలే. గంగా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావలసిన ప్రపంచం ఇది. నేను ఇంత సాధించానంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం పోడంతుంది. లేదయ్యా, ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే, అదే పెద్ద వెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.